నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 31వ తేదీన ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు అనుమతి లేదు చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు వెల్లడించిన చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి సెల్ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు వాట్సాప్ మెసేజ్ తో ఫోన్ల రికవరీ చాట్ బాట్ సేవలను వినియోగించుకోవాలన్న ఎస్పీ రిషాంత్ రెడ్డి వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి వెల్లడించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వార్తల్లోని వివరాలు నూతన సంవత్సరాది సందర్భంగా ఈ నెల 31వ తేదీ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు అనుమతి లేదని చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని చిత్తూరు జిల్లా పోలీస్ అధికారి రిషాంత్ రెడ్డి వెల్లడించారు బుధవారం జిల్లా ఎస్పీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు జల్లికట్టు పేకట తదితర వాటిని ఉపేక్షించే ప్రసక్తి లేదని హెచ్చరించారు 31వ తేదీ రాత్రి నూతన సంవత్సర వేడుకలను వారి వారి ఇళ్లలోనే సంతోషంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు సంక్రాంతి సీజన్ అయిపోయేంత వరకు కూడా నో గ్యాంబ్లింగ్ నో గేమింగ్ నో జల్లికట్టు సో దీంట్లో వి ఆర్ వెరీ క్లియర్ ఆన్ దట్ అండ్ ఈ 31 రోజున కూడా ఆల్ ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నాము ఈ రోడ్డుపైన కేక్స్ కట్ చేయడం కానీ మిడ్ నైట్ ఈ బైక్ రేసింగ్స్ కానీ తాగడాలు కానీ ఈ ఈవెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏవి అలౌ చేయట్లేదు సో ప్రజలు కూడా మాతో కోఆపరేట్ చేస్తారనుకుంటున్నాను దయచేసి మనం ఏమున్నా కూడా నైట్ 9:30 గంటల క్లోజ్ చేసుకుని అందరూ ఇళ్ళకి వెళ్ళిపోవాలి ఆ రోజు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా గట్టిగా ఉంటాయి సో దయచేసి ఎవరు కూడా ఇటువంటి వాటికి దూరంగా ఉంటే బెటర్ మీరు ఇళ్ళలో చేసుకొని చక్కగా ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకోండి అంతేకాని బయట పార్టీస్ చేసుకొని తాగేసి ఇవన్నీ ఇతరులకి అసౌకర్యం కలిగించే విధంగా చేసినట్లయితే మాత్రం పోలీసు వారు ఇంటర్వ్యూ అవ్వాల్సి వస్తుంది మళ్ళీ మీ తర్వాత ఇబ్బంది పడతారు దయచేసి ప్లీజ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ సచ్ థింగ్స్ వాటిపై క్లియర్ ఒక సర్క్యులర్ ప్రయోగం జరిగింది మనం ప్రెస్ నోట్ కూడా ఇస్తాము ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పైన సో ఐ హోప్ అందరూ కూడా దాన్ని చదువుకుని తగు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు హ్యాపీగా ఈ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు చాట్బాట్ సేవలను ప్రారంభిస్తున్నట్లు చిత్తూరు జిల్లా పోలీస్ అధికారి రిషాంత్ రెడ్డి తెలిపారు సెల్ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు ఎఫ్ఐఆర్ లేకుండా కేవలం వాట్సాప్ మెసేజ్ తో ఫోన్ల రికవరీ చేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు మొబైల్ పోగొట్టుకున్న వారు ముందుగా 9440900004 వాట్సాప్ కు హాయ్ లేదా హెల్ప్ అని పంపాలని చాట్బాట్ సేవలను ప్రజలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి కోరారు వారందరి కోసం ఒక సింపుల్ గా ఒక చాట్ బాట్ అంటే మనము మామూలుగా మీరు చూసినట్లయితే ఏదైనా కస్టమర్ కేర్ వాళ్ళకి మీరు మెసేజ్ పెట్టినప్పుడు అక్కడ రిప్లై వస్తుంది అది ఒక ఆటోమేటెడ్ కంప్యూటర్ సిస్టమ్ లాగా ఉంటుంది సో అట్లా మన జిల్లాలో కూడా ఒక డెడికేటెడ్ సెల్ ఫోన్ నెంబర్ 9440900004 ఈ ఫోన్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలు మీరు అంతే సో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే మీ ఫోన్ రికవరీ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీరు పోలీస్ స్టేషన్కి పోయి అది మిస్సింగ్గా ఎవరిని కలవాలి ఏంటి ఏమీ అవసరం లేదు జస్ట్ ఈ వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకుని దానికి హాయ్ హలో అని పంపించేసి దెన్ మీ డీటెయిల్స్ అవుతారు మీ ఫోన్ నెంబర్ మీ ఐఎంఏ నెంబర్ ఏంటి ఫోన్ నెంబర్ ఏంటి ఎక్కడ మీరు దాన్ని మిస్ప్లేస్ చేసుకున్నారు టెంటేటివ్గా సో దాన్ని తీసుకుని దాని ఆధారంగా మన వాళ్ళు ఇక్కడ వర్కౌట్ చేసి మీ జిల్లాలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని చిత్తూరు జిల్లా పోలీస్ అధికారి రిషాంత్ రెడ్డి వెల్లడించారు వార్షిక జిల్లాలో జరిగిన నేరాల నియంత్రణ చర్యల గురించి జిల్లా ఎస్పీ మీడియాకు వివరించారు గణనీయంగా రోడ్డు ప్రమాదాలు తగ్గాయని అయినప్పటికీ మరణాల సంఖ్య పెరిగిందని తెలిపారు కమ్యూనిటీ పోలీసింగ్ ను పటిష్టపరిచి శాంతి భద్రతలను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు ఏ రంగాల్లో బాగా చేసాము ఏ రంగాల్లో మనం ఇంకా బాగా చేయాల్సింది అనే విషయం మీతో పంచుకోవడానికి ఇవాళ ఈ ప్రెస్ మీట్ జరిగింది మనం చూసినట్లయితే నేను చార్జ్ తీసుకున్న మొదటి రోజు నేను చెప్పాను ఫోకస్ ముఖ్యంగా వచ్చేసి ఈ టెక్నాలజీని పుష్ చేయడానికి అట్లాగే విమెన్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ దీంతోపాటుగా ఈ ఎన్ఫోర్స్మెంట్ ముఖ్యంగా మనకి ఐడిఆర్ఎఫ్ పైన మన జిల్లాకు సంబంధించి స్పెసిఫిక్లీ అండర్ స్టాండర్స్ పైన సో ఈ రంగాల్లో చూస్తే ఓవరాల్గా మా పర్ఫార్మెన్స్ ఇవాళ చేసుకుంటే బై అండ్ లార్జ్ బాగానే చేసామనిపిస్తుంది ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఖచ్చితంగా బట్ ఫిగర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చాలా సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి ముఖ్యంగా మనం టెక్నాలజీ పరంగా చూసినట్లయితే మన రాష్ట్రంలో ఎక్కడ లేనట్టుగా ఒక 2-way కెమెరా సిస్టమ్ తీసుకొచ్చేసి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక 2-way రిసీవర్ కెమెరా విచ్ హ్యాస్ ఆడియో అండ్ వీడియో కమ్యూనికేషన్తో దాన్ని ఇక్కడ మన సెంట్రలైజ్డ్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేయడం తద్వారా ఎవరైనా పిటిషనర్స్ పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు వాళ్ళతో మా వాళ్ళు ఎట్లా సంభాషిస్తున్నారు దాంతోపాటుగా వారు ఒకవేళ ఎక్కువసేపు సిబ్బంది డైరెక్ట్గా మన కమాండ్ కంట్రోల్ ఫోన్ చేస్తే ఇక్కడ నుంచి వాళ్ళతో మాట్లాడడం డైరెక్ట్ చేయడం ఇదంతా కూడా చేయడం జరిగింది దీనిపైన కూడా మనకి చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది స్టేషన్లో కొద్దిగా అట్లీస్ట్ ఈ రిసెప్షన్ పరంగా అయితే మనము ఇంటూ జిల్లా వచ్చేసి స్టేట్లో 4 ప్లేస్లో ఉన్నాము ఓవరాల్ డౌన్లోడ్స్ అండ్ రిజిస్ట్రేషన్స్లో చాలా అది కూడా వెరీ సాటిస్ఫాక్టరీ అచీవ్మెంట్ అండి
పోలీస్ కానిస్టేబుల్స్ మరియు ఎస్ఐ నియమకాల భాగంలో ప్రిలిమ్స్ పరీక్ష విధానంపై సుమారు 150 మంది అభ్యర్థులకు మాక్ పరీక్షను చిత్తూరు జిల్లా ఎస్పీ నిశాంత్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పోలీస్ నియమకాలు విడుదల చేసిన విషయం విదితమేనని అందులో భాగంగా జిల్లాలోని అభ్యర్థులకు రాత పరీక్షకు ఎలా చదువుకోవాలి మరియు దేహదారుఢ్య పరీక్షకు ఎలా సిద్ధమవ్వాలి అనే దానిపై ఇటీవల ఒక అవగాహన సదస్సును నిర్వహించామన్నారు. అభ్యర్థులు అందరూ తక్కువ సమయం ఉన్నందున చాలా ఏకాగ్రతతో చదువుకుని వారు అనుకున్న ఉద్యోగానికి అర్హత పొంది ఉన్నత స్థాయికి చేరాలని దూర ప్రాంతాల యువతీ యువకులకు కోచింగ్ సెంటర్లు కూడా తక్కువ ఉన్నందున వాటిని దృష్టిలో ఉంచుకుని చిత్తూరు పట్టణంలోని వీసీఆర్ డిగ్రీ కాలేజీ నందు సుమారు 150 మంది అభ్యర్థులకు పోలీస్ కానిస్టేబుల్స్ మరియు ఎస్ఐ నియమకాలలో భాగమైన మొదటి దశ ప్రిలిమ్స్ పరీక్ష గురించి ఒక మాక్ పరీక్ష నిర్వహించామన్నారు. ఇందులో అభ్యర్థులు అందరూ ఎంతో ఉత్తేజంతో పాల్గొన్నారని తెలిపారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు చేసే సాధారణ తప్పుల గురించి మరియు ఓఎంఆర్ షీట్ని ఎలా ఫిల్ చేయాలి అనే దానిపై ఎస్ఐలు మరియు సిఐలు పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు అవగాహన కల్పించారు. అభ్యర్థులకు ఎటువంటి సందేహాలున్నా వారికి సహాయపడటానికి జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అందరూ చక్కగా పోర్టల్లో పాల్గొని అనుకున్నది సాధించాలని కోరుతూ ఈ ఉద్యోగ నియామక సమయంలో కొంతమంది మీకు ఉద్యోగం ఆశ చూపించి మీరు కొంత డబ్బు కడితే మీకు ఉద్యోగం ఇప్పిస్తారని మోసం చేయవచ్చునని కావున ఎవరు ఇలాంటి మోసాలకు బలి కాకుండా జాగృత పడాలని నియామక ప్రక్రియ చాలా పారదర్శకంగా జరుపుతామని ఇలాంటి వ్యక్తులు ఎవరైనా మీకు గాని మీకు తెలిసిన వారికి గాని మోసం చేయాలని చూస్తే వెంటనే డైల్ 100 కు లేదా చిత్తూరు పోలీస్ వాట్సాప్ నంబర్ కు గాని తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు అడిషనల్ ఎస్డిపిఓ శ్రీనివాసమూర్తి ఎస్బిడిఎస్పీ శ్రీనివాసరెడ్డి పట్టణ సిఐలు పట్టణ ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో నూతన అద్దాలమేడ మండపం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు ఎంఎస్ బాబు పాల్గొన్నారు. దాతలు ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ మహేష్ రెడ్డి అందించిన సుమారు 1 కోటి రూపాయలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దాతలు వినాయక స్వామి వారి మూలమూర్తికి 5 కిలోల 800 గ్రాముల వెండి తొడుగు బొజ్జ విరాళం, సుమారు 4,30,000 రూపాయల నిత్య అన్నదానానికి విరాళం, 2,28,000 రూపాయలు మరియు గో సంరక్షణ ట్రస్ట్కి విరాళం 116 రూపాయలు, మొత్తం 3,28,116 రూపాయలు దాత ఎల్జీ మిల్క్స్ ప్రొడక్ట్స్ గీత మరియు వరలక్ష్మి చిత్తూరు వాస్తవ్యులు అందజేశారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో వెంకటేశు, ఏఈఓ మాధవరెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాని, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డిపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న దుష్ప్రచారంపై శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణ శేషాచల దీక్షితులు క్లారిటీ ఇచ్చారు. ఇటీవల టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళ రెడ్డి అకాల మరణం చెందడంతో అశోచము ఉన్నందున టీటీడీ ఈవోగా విధులు చేపట్టరాదని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడం బాధాకరమని ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణ శేషాచల దీక్షితులు అన్నారు. అయితే ఈ విషయంపై ఆలయ ఆగమ సలహా మండలితో చర్చించడం జరిగిందని, ధర్మారెడ్డి కుమారుడు కర్మక్రియలు పూర్తయిన తర్వాత 11 రోజుల అనంతరం ఆయన విధులలో రావచ్చని తెలిపిందన్నారు. మొదటిగా శివాలయం వెళ్లిన అనంతరం ఆయన నేరుగా తిరుమల రావచ్చని ఆగమ సలహాదారు మండలి తెలియజేసిందన్నారు. అంతేకాకుండా ధర్మారెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చని, అందులో ఎటువంటి అశౌచము లేదన్నారు. అశౌచం ఉన్న సమయంలో 45 రోజుల పాటు ఉత్సవాలకు కంకణ ధారణం చేయరాదని, సంకల్పం సెఠారి ఉండరాదన్నారు. 45 రోజుల అనంతరం యథావిధిగా స్వామివారి ఉత్సవాలు కైంకర్యాలలో పాల్గొనవచ్చునని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణ శేషాచల దీక్షితులు తెలియజేశారు. తిరుమల కార్యనిర్వహణాధికారి శ్రీ ఏవి ధర్మారెడ్డి గారి అబ్బాయి మరణానంతరం తిరిగి వారు ఎప్పుడు విధుల్లో చేరవచ్చు, వారికి అశౌచం అనేది ఎంతవరకు ఉంటుందని నిన్న సాయంకాలం నుంచి ఒక సోషల్ మీడియాలో ఒక మెసేజ్ రూమర్గా వస్తూ ఉన్నది. మేము నిన్న సాయంకాలం దాన్ని చూడడం జరిగింది. దాని తర్వాత మా ఆగమ అడ్వైజరీ కమిటీ వారు ఎస్సీ వేదిక్ యూనివర్సిటీలో ఉన్న వారితో సంప్రదించి వారి యొక్క సూచనల మేరకు తెలిసిందేమనగా, ధర్మారెడ్డి గారి కుటుంబ ఆచారం ఏదైతే ఉందో వారి కుటుంబ పౌరోహితులు అంటూ అనేది 10 రోజులని 11 రోజులని వారు ఏదైతే ఉంటుందని చెప్తారో, దాని తర్వాత ఒకసారి శివాలయంలో నిద్ర చేసి రాత్రి శివుని దర్శనం చేసుకున్నాక వారికి అంటుపోతుంది. తర్వాత వారు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవడంలో ఎటువంటి తప్పు లేదని వారు సూచించడం జరిగింది. అదేవిధంగా
कार्यनिर्वहणाधिकारी वो बाध्यत वो निर्वर्तवच्छ का श्रीवारी आलय में उप्रदाय असरी अशौचम उलम वरकू वारी संकल चपड़ी कंकण कट तीर्थ प्रसाद अंदमकाल तात्कालिक वारी इव जरगो अंटू अशौचमने तोना यधाविधि वो अन्नी कार्यक्रम इधर पागनवच्छ अंतरू कार्यनिर्वहणाधिकारी वारी बाध्यत वार निर्वर्त अभ्यंतर लेदान वो सूची जो श्रीवारी ब्रह्मोत्सव तरह वैकुंठ एकादशि उत्सव निर्वहिस्तना टीटीडी चैर्मन वैवी सुब्बारेड्डी स्पष्ट తిరుమలలోని అన్నమయ్య భవనంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టిటిడి అధికారులతో ఈవో అనిల్ కుమార్ సింగల్ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశం అనంతరం టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నూతన సంవత్సరం వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుమలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు చేశామని సర్వ దర్శనానికి వచ్చే భక్తుల కోసం తిరుపతిలో 9 ప్రాంతాల్లో 92 కౌంటర్లలో టోకెన్లు జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరతగతిన భక్తులకు దర్శనాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జనవరి 2 నుండి 11వ తేదీ వరకు సంబంధించిన ఉచిత సర్వదర్శన టోకెన్లను జనవరి 1వ తేదీన జారీ చేస్తామని 10 రోజుల టోకెన్లు పూర్తయ్యే వరకు టోకెన్ల జారీ ప్రక్రియ కొనసాగిస్తామన్నారు. దాదాపు 450,000 ఉచిత సర్వదర్శన టోకెన్లు జారీ చేయనున్నామని వెల్లడించిన ఆయన తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, ఇంద్రా మైదానం, రామచంద్ర పుష్కరిణి, జీవకోన జెడ్పీ హైస్కూల్, విష్ణు నివాసం, శ్రీనివాసం, రామానాయుడు పాఠశాల, శేషాద్రి నగర్ జెడ్పీ హైస్కూల్, గోవిందరాజ సత్రాల వద్ద టోకెన్లు జారీ చేయనున్నామని తెలియజేశారు. ఈ రోజు తిరుమలలో రాబోయే నూతన సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల కోసం చేయవలసిన ఏర్పాట్లకి సాధారణ భక్తులకి ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాల సమయంలో ప్రాధాన్యత ఇస్తూ దర్శనాలు వాహన సేవల్లో పాల్గొనలేక చేశామో అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి ఎట్లా లోగడ ప్రకటించినట్లుగానే ఈ సంవత్సరం కూడా 10 రోజుల పాటు భక్తులకి ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేయడానికి అన్ని సన్నాహాలు చేయటం జరిగింది. 2వ తారీఖు నుంచి 3వ తారీఖు ఎట్లా నూతన సంవత్సరం ఇది జనవరి 1వ తారీఖు అయిపోయినాక జనవరి 2వ తారీఖు నుంచి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కొరకు విస్తృతమైన ఏర్పాట్లు చేయటం జరిగింది. అవన్నీ కూడా వివరాలు మీ ద్వారా దేశవ్యాప్తంగా ఉండే భక్తులకి తెలియజేసే కార్యక్రమం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే భక్తులకి తిరుపతి పట్టణంలోని 9 ప్రాంతాల్లో 92 కౌంటర్ల ద్వారా దర్శన టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది. దయచేసి దేశవ్యాప్తంగా ఉండే భక్తులు గమనించవలసింది, ఇది మీ సౌలభ్యం కోసం, మీకు త్వరతగతిన దర్శనం చేయించే దాని కోసం. సర్వదర్శనానికి వచ్చే భక్తులు తిరుపతికి వచ్చి అక్కడ టోకెన్ సర్వదర్శనానికి టోకెన్ తీసుకుని పైకి వచ్చి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని గమనించి భక్తులు టోకెన్ తీసుకొని మాత్రమే పైకి వచ్చి స్వామివారి ద్వార దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి డైరెక్ట్గా పైకి వచ్చి స్వామివారి దర్శనం కాలేదు అని బాధపడేబోదు. ముందుగా ఈ ఏర్పాట్లు మీ సౌకర్యార్థం మేము చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి భక్తులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. పేర్ని నానిపై తిరుపతి జనసేన నాయకులు కిరణ్ రాయల్ ఘాటు విమర్శలు చేశారు. నిన్నటి దినం మనం అందరం చూసినాం జగన్మోహన్ రెడ్డి దగ్గర జగన్ రెడ్డి పాలేరు బ్యాచ్ లో ఒక బ్యాచ్ పాలేరు గడిన పేరుని నాని గతం కూడా చాలా సార్లు తిట్టాం మేము. ఎవరైనా మా జోలికి రావద్దురా, మమ్మల్ని గెలకద్దా చాలా సార్లు చెప్పాం. కానీ సిగ్గులేని అడ్డగాడిద అని ఒక సామెత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు ఆ అడ్డగాడి నేనే ముందుకొచ్చే వ్యక్తి దాంట్లో నాని. మేము జీతగాడికి నిజమైన జీతగాడి రాష్ట్రంలో జీతాలు వచ్చినా రాకపోయినా ఉద్యోగులు పనిచేస్తారు తెలియదు. కానీ జగన్ దగ్గర ఉన్న బ్యాచ్ ఇద్దరు ముగ్గురు జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా బాగా పనిచేసేలా ఉంటారు. ఒక ఉదాహరణ చెప్తున్నాం, ఆదివారం ఒక పూట వచ్చి పవన్ కళ్యాణ్ గారు తిట్టున్నారంటే ఊరే నాయన ఆదివారం ఒకరు తిట్టినది వింటే బాధపడితే చచ్చిపోతుంటే ఇంకా ప్రతిరోజు ఇక్కడ స్టార్ట్ చేస్తే రేపు పవన్ కళ్యాణ్ గారు వారాయాత్ర రథయాత్ర చేయబోతున్నారు. ప్రతిరోజు మీకు నిలబడదు, ఇంకా ప్రతిరోజు తిట్టడం మిమ్మల్ని ప్రజల పక్షాన్ని నిలబడతాం. అప్పుడు మీరు నిజంగానే బతకరేమో, ఆత్మహత్య చచ్చిపోతారేమో, ఒకరోజుకి మీ వల్ల కాకపోతే ఎలా ఉంది. ఒకటే చెప్తున్నాం, బందరు నాని పేరు నాని ఏదో నీ నిజమైన పేర్లు మీ నాన్న అడిగి అనుకోవాలి. ఎందుకంటే నీ కుటుంబ రాశారు బయటది అంటే అది వేరే విధంగా పోతాయి. మేము కూడా మాట్లాడగలం వ్యక్తిగత విషయాలు, చాలా ఘాటుగా మాట్లాడగలం. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు నువ్వు ఏ జాతిలో పుట్టావు, నువ్వు ఫస్ట్ ఏ జాతి తెలుసుకుని మాట్లాడు, తర్వాత జాతి గురించి మాట్లాడారా నీకు ఉంది. ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన కోసం, ఆయన వేసే బిస్కెట్ల కోసమో, ఆయన ఇచ్చే జీతాల కోసమో, లేకపోతే ఆయన పోసే పాలు కోసమో
లేదు ఇంక దానికోసమో నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే తాట తీసేస్తాం జాగ్రత్త. ఎందుకంటే నువ్వు మాజీ మంత్రో కంత్రో కాదు, రేపు రాబోయే రోజులు నువ్వు కామన్ మ్యాన్ కూడా కావు. ఎందుకంటే రేపు అందరిలో నువ్వు ఓడిపోతే సీట్ రాదు, నువ్వు ఓడిపోతే తెరవేస్తారు. మీ ఎంపీ ఉన్నాడు, ఆయన రాజా ఆయన జగన్మోహన్ రెడ్డితో లావాదేవీ వ్యాపారం చేసుకుంటున్నాడు. లక్షణంగా టీడీడీ పాలకమండలి సభ్యులు కిరణ్ దాసే కిరణ్ ఇప్పించుకున్నాడు ప్యాకేజ్ ద్వారా. నువ్వు కనీసం నీ వార్డు మెంబర్ కూడా ఇప్పించుకోలేరే, ఇది నీ బతుకు. నువ్వు మాట్లాడతావు మా గురించి, ఒకటే చెప్తున్నాం పాలేరు బ్యాచ్ నాని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు ఎక్కడ సమస్యను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి మీకు తెలుసు. కేవలం మీరు టార్గెట్ పెట్టుకుని రెండే విషయాలు పొత్తులు ఎత్తులు పెళ్లిళ్ళు ఇవి తప్ప మాట్లాడే సిగ్గులేని జన్మ నాని గారి నుంచి ప్రతి పేటీఎం బ్యాచ్ కలిదే ఉన్నారు. ఈ రోజు లేక సబ్డేట్ ఇచ్చింది 29 రాష్ట్రాల్లో ధనవంతులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంట, కానీ అతి పేద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది మన పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి ధనవంతుడు, రాష్ట్ర ప్రజలు పేదలు. ఇలాంటి పరిస్థితి చూసుకుని బాగా పక్క రాష్ట్రాలు నవ్వుకుంటున్నారు. ఇవన్నీ మాట్లాడారా బాబు అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం ప్యాకేజ్ అంటారు, ఎందుకు మాట్లాడతారు? ఒకటే చెప్తాను చివరిగా, మీరు మాట్లాడే కొద్దీ మేము చెప్తాం, మేము మాట్లాడుతూ ఉంటాం. విమర్శలు ఆపి రాష్ట్ర అభివృద్ధి కోసము, లేకపోతే గతంలో నువ్వు పనిచేసిన ఏదో శాఖ శాఖని గుర్తుందో కూడా తెలియదు. ఒకటే చివర, వ్యక్తిగతంగా మేము కానీ మాట్లాడడం మొదలు పెడితే మీరు మీ కుటుంబ సభ్యులు ఇళ్లలో కాపురాలు చేయలేరు. ఎందుకంటే జన సైనికులు జోలికి రావద్దని చెప్పాం. కబర్దా. నిరుద్యోగ యువతకు మద్దతుగా కుప్పం నుండి లోకేష్ పాదయాత్ర మొదలు పెడుతున్నారని టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు తెలిపారు. యువత హక్కులు సమస్యలపై పోరాటం చేసేందుకు ఒక వేదిక ఉండాలి. ఈ ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, భవిష్యత్ తరాలకి ఒక నాయకుడు లోకేష్ బాబు గారు జనవరి 27వ తారీఖున పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. సంతోషంగా సగౌరవంగా ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు, 50 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఈరోజు లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి ఈ సాహసోపతమైనటువంటి నిర్ణయానికి సంతోషంగా మేము స్వాగతం పలుకుతూ రేపు 27 జనవరి మనం ఈ పాదయాత్రని ప్రారంభిస్తున్నాము కుప్పంలో అని చెప్పి మీ అందరికీ సగర్వంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది పాదయాత్రలు చేశారు, కానీ ఇంత సాహసోపేతమైనటువంటి పాదయాత్ర ఇంతవరకు ఎవరూ చెయ్యలేదని సగర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. కుప్పం నుంచి ప్రారంభమవుతుంది 400 రోజులు, 4000 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పాదయాత్ర కూడా చాలా సింపుల్గా చేయాలని, ఏదో జగన్మోహన్ రెడ్డి లాగా ముద్దులు పెట్టడం, షాంపూలతో తలలు ఉద్దంచడం, ఎక్కడికక్కడ ఒక ప్లానింగు ప్రణాళిక, సినిమా షూటింగులు ప్రజలకు మభ్య పెట్టడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు, కానీ లోకేష్ బాబు పాదయాత్ర చాలా నిడారంభరంగా ఉంటుంది, చాలా ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. పాదయాత్ర యొక్క ఉద్దేశం ఏదైతే యువతకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి, పేద యువకుడైనా ధనికుడైనా ప్రతి ఒక్క యువకుడు స్వచ్ఛంగా వచ్చి బాధ చెప్పుకోవడానికి, ఆయన గుండెల్లో ఉన్నటువంటి బాధను బయటికి వెళ్ళగచ్చడానికి ఒక ప్లాట్ఫారం ఈ రాష్ట్రంలో లేదు. ఆ ప్లాట్ఫారం తయారు చేయడమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ఈ పాదయాత్రని నామకరణం కూడా ఇప్పుడే మనం లాంచ్ చేసుకున్నాం. పాదయాత్ర పేరు యువగలం, యువగలం, యువగలం అని చెప్పి నేను ఘంటాపదంగా సగర్వంగా పాదయాత్ర నామకరణాన్ని కూడా అనౌన్స్ చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ యువతకి అండగా ఉండాలని, చేపట్టినటువంటి ఈ యువగలం కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులందరూ దీనికి సహకరించాలి, ఈ పాదయాత్రలో భాగస్వామ్యం కావాలి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిలు ఉన్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇలాగే కొనసాగాలని స్వామివారిని ప్రార్థించామన్నారు. దేశంలోనే ఏపీ ప్రభుత్వం అగ్రగామిగా నడుస్తోందని, అంతేకాకుండా ఆదర్శవంతంగా ఏపీ రాష్ట్రం ఉందని తెలిపారు. విషశక్తులు రాక్షస దూతలు కుట్రపూరితంగా ఏపీలో జరుగుతున్న యజ్ఞంను కుట్ర కుయుక్తులు అడ్డుకుంటుంటే ఎదుర్కొనే శక్తిని సీఎం కి ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ ధనుర్మాసంలో శ్రీవారిని దర్శించుకునేందుకు రావటం జరిగిందన్నారు.
जनवरी वैकुंठ एकादशि रोजु भक्तुलकु इब्बंदि कलगकुंडा उंडालनि ముందు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. స్వామివారి ఆశీస్సులు సీఎం పై 2023 లో కూడా ఉండాలని ప్రార్థించామన్నారు. రాష్ట్ర ప్రజలు సువిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ధనుర్మాసంలో ఆ వేడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చెప్పి రావటం జరిగింది. రేపు 2వ తారీఖున వైకుంఠ ఏకాదశి, 1వ తారీఖు మరి జనవరి 1 నూతన సంవత్సరం రష్గా ఉంటుందని చెప్పి भक्त इबंधन उड़दानी मुदे वी स्वामी दर्शन वेंकटेश्वर स्वामी आशीस राष्ट्र प्रभुत्वा जगनमोहन रेडी गार रुवेल इरव मूडो संवर उजी राष्ट्र प्रजा सुभिक्ष आ स्वामी आशीस अदे विधा ने कुट सभ्यु बहुत आदिदेवड़े एडुगोंड वेंकटेश्वर स्वामी प्रार्थी संक्षेम अभिवृद्धि आंध्र प्रदेश अप्रसिद्ध जो महायज्ञ जगनमोहन रेड्डी गारु अभी इलागे अप्रतिहत को देवदेव प्रार्थ्च राष्ट्र देश अग्रगामी अड़ मुझे नेपथ्य आदर्शवत राष्ट्र तैयार नेपथ्य रोल मॉडल कोई विषयशक्त राक्षस मूकलु मारीचु कुट्रपूरितंगा ई यज्ञान्नि अड्डं कोट्टालनि चूस्तुन्नारु. कुट्रलकु कुयुक्तुलकु धीटुगा स्पंदिंचे शक्ति माकु इव्वालनि पार्टीकि इव्वालनि कोरुकुंटुन्नानु. स्वामिवारि दर्शनं चाला चक्कगा जरिगिंदि. नूतन संवत्सरानिकि एर्पाट्लु कूडा मरि घनंगानि निर्वहिस्तुन्नट्टुगा मरि ई रोजु ईओ गारु निन्न సుబ్బారెడ్డి గారు కూడా తెలియజేయడం జరిగింది. మరి భక్తులందరూ కూడా మరి అటు నూతన సంవత్సరం ఏకాదశి వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని చక్కగా స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 3.5 సంవత్సరాల పరిపాలన అద్భుతంగా సాగించారు, అట్లాగే స్వామి అనుగ్రహం ఆయనకి పుష్కలంగా ఉండాలి. రాబోయేటువంటి కొత్త సంవత్సరం మరింత ఆహ్లాదకరంగా ఆరోగ్యవంతంగా కరోనా మళ్ళా వస్తుంటారు వాటిని బారిన ఎవరూ పడకుండా మన రాష్ట్రం మరి సుఖశాంతులతో ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరూ కూడా సుఖంగా ఉండాలని ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 31వ తేదీన ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు అనుమతి లేదు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. వెల్లడిచిన చిత్తూరు జిల్లా ఎస్పీ నిశాంత్ రెడ్డి. సెల్ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు వాట్సాప్ మెసేజ్ తో ఫోన్ల రికవరీ. చాట్ బాట్ సేవలను వినియోగించుకోవాలన్న ఎస్పీ రిషాంత్ రెడ్డి. వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి. వెల్లడించిన టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.